हाई फ्रेंड्स वेलकम टू आर्जे रेणु व्लॉग्स एला उंटारु बागुन्नारु कदा अंदरू यस फर्स्ट टाइम ना चैनल नी गनुक मीरु चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि ननु सपोर्ट चेयंडि పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక మీరు ప్రెస్ చేశారు అని అంటే అప్పుడు నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి సో వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇవాళ వీడియోలోకి మనం ఎంటర్ అయిపోదామా ఇవాళ నేను ఒక మంచి కలెక్షన్ చూపించబోతున్నానండి టైటిల్ ఆల్రెడీ చూశారు కదా సో చాలామందికి జుంకీస్ అంటే జుంకీస్ కలెక్షన్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుంకీస్ కలెక్ట్ చేస్తూ ఉంటారు కూడా కదా సో మరి ఇవాళ నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసి పేపర్ క్వల్లింగ్కి సంబంధించినటువంటి జుంకీస్ స్పెషల్గా నేను మా పాప కోసం తీసుకున్నటువంటి కలెక్షన్ చూపిస్తున్నాను ఇది ఎందుకు అని అంటే మీరు కూడా అంటే ఇలా పేపర్తో తయారు చేసేవి ఎలా ఉంటాయి ఏంటి వాటిని మనం ఎలా మెయింటైన్ చేయాలి వాటి మీద పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ని డిజైన్ చేయించి కస్టమైజ్డ్ కలెక్షన్ ఇది జుంకీస్ కలెక్షన్ సో ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్ళిపోతే ఆ కలెక్షన్ చూస్తూ నేను చెప్పే ముచ్చట్లు కూడా మీరు వినేసేయచ్చు ఎంటర్ అయిపోదామా చూశారు కదా ఎంత బాగున్నాయి జుంకీస్ ఒక మంచి గ్రీన్ కలర్కి మళ్ళీ పెసర రంగు కలరు చిన్న లేస్ లాగా పూసల్ని ఇవ్వడం గుంగ్రూస్ యాడ్ చేయటం కింద చాలా చాలా బాగుంది కదా ఇవి కస్టమైడ్ జుంకీస్ అండి పైన మంచి ట్రాన్స్పరెంట్ కలర్లో ఉన్నటువంటి స్టడ్స్ ఇచ్చారు కింద గుంగ్రూస్ అంత వీణలు తబలా ఇదన్నమాట కాన్సెప్ట్ యాక్చువల్గా దీని మీద ఉన్నది చూసారు కదా లైట్ వెయిట్ అండ్ ఇది ఈ బుట్ట వచ్చేసి పేపర్తో తయారు చేసిందండి పేపర్తో తయారు చేసింది కాబట్టి ఇవి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడబోయే కలెక్షన్ అంతా కూడా ఫస్ట్ నా కోసం నేను తీసుకున్న ఒక జుంకీ సెట్ చూపిస్తున్నాను తర్వాత పిల్లలకి సంబంధించిన చూపిస్తాను చాలా బాగుంటాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది వీడియో అంతా సో ఇలా మనం ఏమైనా కావాలనుకుంటే చేయించుకోవచ్చు అది కాస్ట్ అది నేను చెప్తాను ఆ జుంకీస్ అరౌండ్ 600 అండి ఇక్కడ వచ్చేసి చూశారు కదా ట్వీటీ ఎంత బాగుందో ఈ లైట్ పింక్ కలర్లో అంటే పిల్లలకి సంబంధించి అని చెప్పాను కదా ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం కూడా ఈజీ ఇవి వాటర్లో కూడా తడిచిన ప్రాబ్లం ఉండదు బట్ వెంటనే మనం టిష్యూ పేపర్తో కొంచెం పొడిగా చేసేస్తే ఆ తడంతా తీసేస్తే సరిపోతుంది అప్పుడు కలర్ కూడా పెయింటింగ్ కూడా పోకుండా ఉంటుంది ఇంకొక సెట్ ఇది బ్లూ కలర్కి రెయిన్బో కాన్సెప్ట్ అన్నమాట అక్కడక్కడ పిల్లలకి నచ్చేలాగా అంటే స్కై థీమ్తో చేసినటువంటివి అరౌండ్ చాలానే తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి 120 పైన పడుతుంది సెట్ నెక్స్ట్ వచ్చేసి పవర్ పఫ్ గర్ల్ కాన్సెప్ట్ బ్లూ కలర్కి చక్కగా ఆ కార్టూన్ని పెయింట్ చేసింది అనమాట నాకు తెలిసిన అమ్మాయి సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తానని చెప్పాను కదా ఎందుకు సస్పెన్స్ అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను డెఫినెట్గా ముందైతే మీరు కలెక్షన్ చూడండి కలెక్షన్ గురించి నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది మంచి పింక్ కలర్కి బెలూన్స్ ఇచ్చారు పైన బెలూన్స్ తను హ్యాండ్తో పెయింట్ చేస్తుంది అనమాట హ్యాండ్ పెయింటింగ్ బటర్ఫ్లైస్ కదా చాలా చాలా బాగున్నాయి అంటే నెక్స్ట్ బెలూన్స్ కూడా మీరు చూడొచ్చు తర్వాత కేక్ అండ్ తర్వాత ఫ్లవర్స్ ఇవన్నీ అంటే పిల్లలకి ఇష్టమైన థీమ్తో కస్టమైజ్డ్ జ్యువెలరీ అన్నమాట అండ్ దట్టు వెరీ ఇంట్రెస్టింగ్ పేపర్తో తయారు చేసినాయి కాబట్టి నాకు చాలా నచ్చినాయి మామూలుగా ఇలాంటి జుంకీస్ మనము కస్టమైజ్డ్ చేయించుకోవాలి వెళ్ళింది అని అనుకున్నప్పుడు మనకి కింద ఆ బుట్ట దొరుకుతుంది కానీ చెక్కతో ఉంటాయి అవి లేకపోతే ప్లాస్టిక్ ఉంటాయి ఇలా ఉంటాయి కానీ ఇది పేపర్తో తయారు చేసింది సో ఇక్కడ చూసారు కదా ఇంకా టెడ్డీ ఉంది ఎల్లో కలర్ బెలూన్స్ కూడా అక్కడక్కడ ఇచ్చారు చాలా చాలా బాగుంది ఈ కలెక్షన్స్ అన్నీ కూడా అమేజింగ్గా ఉన్నాయి పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు బెలూన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ సో థీమ్ అంతా వచ్చేసి పిల్లలకి సంబంధించి వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఉందన్నమాట ఆ తర్వాత పెప్పా పిగ్ పిల్లలు కార్టూన్స్ చూస్తూ ఉంటారు ఇప్పుడు మనం కొన్ని రకాల టీషర్ట్స్ కొంటూ ఉంటాం వాళ్ళకి షూస్ కానీ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ చిన్నపిల్లలకి ఇష్టమైనవి అండ్ వాళ్ళకి ఇలాంటివి మనం వేసినప్పుడు ముద్దుగా కనిపిస్తారు కాబట్టి అదొక ఆనందం తృప్తి వాళ్ళ కళ్ళలో మెరుపు చూస్తే వేసుకున్నప్పుడు మనకు కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా సో
ఎలాంటి అంటే యూనిక్ గా ఉండాలి మనం తీసుకునే కలెక్షన్ బాగా కనిపించాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు ఇలాంటివి ట్రై చేయొచ్చు ఇంకొక మంచి కలెక్షన్ కూడా చూస్తూ ఉన్నారు ఎంత బాగుంది కదా సో అదన్నమాట మెయిన్ కాన్సెప్ట్ ఇవి అంటే చాలానే కొంటూ ఉంటాం చాలానే షాపింగ్ చేస్తూ ఉంటాం ప్రతిదీ అయితే నేను షేర్ చేసుకోనండి నాకు బాగా నచ్చి ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది అంటే మనకి తృప్తిగా ఉంటుంది పిల్లలకి ఆనందం కలుగుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది మీకు షో పుట్టప అయితే కాదు తీసుకుని చాలా రోజులైంది వచ్చి నేను ఎప్పుడు అక్టోబర్లో ఆర్డర్ చేస్తే నాకు మొన్న జనవరి ఎండింగ్లో వచ్చినాయి అన్నమాట సో చేయాలా వద్దా చేయాలా వద్దా అనుకుంటూ మొత్తానికి అయితే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత మిక్కీ మౌస్ ఇక్కడ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ప్రతి ఒక్కటి చూస్తున్నట్లయితే కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది నిత్యాకి వెళ్ళింగ్ నుంచి నేను ఇవి తీసుకున్నాను ఆ డీటెయిల్స్ మీరు కామెంట్ సెక్షన్లో మీకు జెన్యున్గా కావాలి అని అడిగితే నేను చెప్తాను ఇస్తాను డీటెయిల్స్ ఎందుకు అని అంటే చాలా టైం పడుతుంది కొంచెం రావడానికి అంటే వర్క్ అంత బాగా చేస్తుంది తను కాబట్టి ఇలా ఇంత క్యూట్గా ఉంటాయి కాబట్టి అదనమాట నేను కూడా కస్టమైజ్ చేయించుకోవడం చాలా రోజులు వెయిట్ చేశాను తర్వాత ఇంకొన్ని ఈ మధ్య మనం రోడ్ సైడ్ తీసుకున్న టాప్స్ కూడా ఇంక్లూడ్ చేశాను మీరు జనరల్గా చూస్తూనే ఉండింటారు కదా ఇలాంటి టాప్స్ కూడా సో ఇప్పుడు మీనాకారి స్టైల్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి అలాంటివి కూడా నేను తీసుకున్నానని ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను దానికి రిలేటెడ్ కాకపోయినా కొవెన్కి రిలేటెడ్ కాకపోయినా జనరల్గా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపించడం కోసం నేను ఇంక్లూడ్ చేస్తున్నాను అండ్ దెన్ నెక్స్ట్ మంచి వైట్ కలర్ తర్వాత పింక్ కలర్ మీనాకారి స్టైల్లో చాంద్ బాలీస్ జుంకీస్ స్టట్స్ ఇవి అనేవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కాబట్టి వీటిల్లో నేను ఇంక్లూడ్ చేశాను సో ఇవి నేను అమీర్పేటలో తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ ఈ మధ్య అటు వెళ్ళినప్పుడు ఈ సిల్వర్ టైప్ జ్యువెలరీస్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇంకో 2-3 సెట్స్ ఉన్నట్టు నేను అవి మర్చిపోయాను వీడియోలో ఇంక్లూడ్ చేయడము సో అది సంగతి సో అవి ఇవాల్టి కలెక్షన్స్ అండ్ ఇవాల్టి వీడియో మీరు కూడా ఇలాంటి కలెక్షన్ మీ పిల్లల కోసం మీకోసం చూస్తున్నట్లయితే సో నేను డీటెయిల్స్ ఇస్తాను మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుంకీస్ మీరు ట్రై చేయొచ్చు అండ్ ఆల్సో పేపర్తో తయారు చేసినవి కాబట్టి నాకైతే చాలా చాలా నచ్చినాయి మరి మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను బాయ్